హలో క్రికెట్ లవర్స్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2023 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతుంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు, అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 36 పరుగులు, ఇలా వీళ్ళిద్దరూ టాప్ స్కోరర్లుగా నిలవగా ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. జీటీ బౌలర్లలో రషీద్ ఖాన్ 31 పరుగులు ఇచ్చాడు కానీ 3 వికెట్లు తీశాడు. అలాగే మొహమ్మద్ షమీ 41 పరుగులు ఇచ్చాడు కానీ 3 వికెట్లు తీశారు. ఇలా వీళ్ళిద్దరూ ఢిల్లీ పతనాన్ని శాసించగా అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ అనంతరం లక్ష్య చేతనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లోనే 163 పరుగులు చేసి 11 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు, అది కూడా నాట్అవుట్. ఇంకా డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు, ఇతను కూడా నాట్అవుట్. వీళ్ళిద్దరూ సూపర్గా రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్ ఇంకా మిచెల్ మార్ష్ తలా 1 వికెట్ తీశారు. 163 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 14 పరుగులు, అలాగే శుభమన్ గిల్ 14 పరుగులు, ఇలా వీళ్ళిద్దరినీ అన్రిచ్ నోర్జ్ తన బౌలింగ్తో క్లీన్ బౌల్ చేయగా హార్దిక్ పాండ్యా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అతన్ని అఖిల్ అహ్మద్ క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో గుజరాత్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లోనే విజయశంకర్ 20 పరుగులు ఇంకా సాయి సుదర్శన్ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 43 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మిచెల్ మార్ష్ విడదీశాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ రాగా సాయి సుదర్శన్ అన్రిచ్ నోట్ బౌలింగ్లో బౌండరీ బాది 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు కూడా. ఎల్బీగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా మిల్లర్ రివ్యూతో గట్టెక్కాడు. ఆ అనంతరం తనదైన శైలిలో బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.